ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం 2014-15 లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశం యొక్క అప్పు 62 లక్షల కోట్లు ఈ రోజు ఈ దేశం యొక్క అప్పు 169 లక్షల కోట్లు అంటే 1.7 లక్షల కోట్ల రూపాయల అప్పు పెరిగింది ఇక మనం మాట్లాడటాన్ని ఇక మాంత సత్యారి చంద్రు లేడు మాంత గొప్ప పరిపాలన లేదు ఇక దంబాచారాలకైతే లెక్కనే లేదు ఇక వాళ్ళ 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 ప్రచారం ఆర్భాటం ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ పెద్ద నోట్ల రద్దు విషయంలో దేశ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి ఇవాళ పెద్ద నోట్ల రద్దు విషయంలో ఎందుకు మీరు పెదవులు మూసుకున్నారు దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి బీజేపీ ప్రభుత్వ పరిపాలన సారాంశం ఏమని ఉందంటే ది మానిటైజేషన్ ఆఫ్ కరెన్సీ ది మోరలైజేషన్ ఆఫ్ సిస్టమ్స్ ది హ్యూమనైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇంతకు మించి ఏమున్నది అన్ని అన్ని కలుసిడం అయిపోయినాయి అన్ని దిగజారిపోతున్నాయి విలువలు దిగజారిపోతున్నాయి పాలిటిక్స్ దిగజారిపోతుంది కరెన్సీ కూడా ఈరోజు వాల్యూ పడిపోతున్నటువంటి పరిస్థితి యుఎస్ డాలర్ ముందు రోజు రోజుకు మన కరెన్సీ పతనమైపోతాం ఈరోజు అసలు ఇలా దేశ ప్రజలకు అర్థమైపోయింది మీరు ఎన్ని మాటలు చెప్తుంది జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయండి ధనార్థన్ పైసలే పైసలని ఊరిస్తుంది కదా ఏమైపోయింది మరి ఎన్ని అకౌంట్లలో పైసలు వేసిండ్రు నల్లధనం తెస్తాం బ్యాంక్ అకౌంట్లలో 15 లక్షల కోట్లు వేస్తామన్నారు ఎన్ని అకౌంట్లలో వేసిండ్రు నల్లధనం పెరిగిందా మీ హయాంలో తగ్గిందా తగ్గితే వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎంత ఎంత విదేశాల్లో ఉండే నల్లధనం ఎంత తీసుకొచ్చిందో చెప్పండి మీ అధికారంలోకి వచ్చినాక స్విస్ బ్యాంకుల్లో ఇలా పెరిగిందా ఖాతాలు స్విస్ బ్యాంక్ ఖాతాలు పెరిగినాయి స్విస్ బ్యాంకుల్లో నల్లధనం పెరిగింది తప్ప తగ్గలేదే మీరు చెప్పే మీ సిద్ధాంతం ఏంటి మీరు స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి పేదలకు పంచుతామన్నారు కానీ స్విస్ బ్యాంక్ అకౌంట్లు పెరుగుతున్నాయి స్విస్ బ్యాంకుల్లో నల్లధనం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా మీ హయాంలో జరిగిన మరణాలకు లెక్కే లేదు డిమానిటైజేషన్ లాక్డౌన్లతో లెక్కలేనన్ని మరణాలు సంభవించినాయి లాక్డౌన్ కూడా అప్రకటితంగా రాత్రికి రాత్రి ప్రకటిస్తే పాపము ఎంతమంది పొట్ట చేత పట్టుకొని వలస కూలీలు రోడ్డు మీద 100,000 కిలోమీటర్లు నడుచుకుంటూ నడి రోడ్డు మీదనే పోయిన ప్రాణాలు ఎన్ని లెక్క ఉన్నారా మనం ఇంకా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రైళ్లు పెట్టి బీహార్కు యూపీకి సొంత డబ్బులు ఇచ్చి మనం పంపించినాం పాపం భయంతో వణికిపోయి అప్రకటితంగా రాత్రికి రాత్రి కర్ఫ్యూ పెట్టినట్టే లాక్డౌన్ ప్రకటిస్తే దేశ ప్రజలు అల్లాడిపోయినరు వేలాది మంది ప్రాణాలు పోయినాయి మీ డిమానిటైజేషన్తో నీ లాక్డౌన్లతో అనాలోచితమైన నిర్ణయాలతో ఇలా వేల మంది ప్రజలను పొట్టన పెట్టుకున్నటువంటి ఘనత బీజేపీ పార్టీకి దక్కింది పైకి మాత్రం ఎంత గొప్ప మాటలు జరిగిందేముంది ఒక్క మంచి ప్రయత్నం చెప్పండి ఏ ఒక్క రంగంలోనైనా ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశం మెరుగైన స్థానంలో ఉందా ఎందుకు రూపాయి విలువ పడిపోతా ఉంది ఎందుకు విదేశీ విలువలు మన కరెన్సీ ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఎందుకు కరిగిపోతా ఉంది చెప్పగలుగుతారా ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ కరెన్సీ మనం పూర్తిగా తగ్గిపోతా ఉంది దేశం వాల్యూ పడిపోతా ఉంది ఈరోజు ఆకలి పెరుగుతా ఉంది అవినీతి పెరుగుతా ఉంది ఇవి మేం చెప్తున్న లెక్కలు కాదు ప్రపంచవ్యాప్తంగా లెక్కలు వస్తున్నాయి డిమానిటైజేషన్ కు ముందు భారతదేశ స్థానం ఏంది డిమానిటైజేషన్ తర్వాత అవినీతిలో ఈ దేశ స్థానం ఏందో ఇవన్నీ ప్రపంచం ముందు లెక్కలు ఉన్నాయి ఇదంతా ఒక డొల్ల ప్రచారము ఇది ఒక అట్టర్ ఫ్లాప్ షో అనేటువంటిది ఇవాళ ప్రజలకు అర్థమైంది అంటే వీళ్ళు చెప్తున్నటువంటి మాటలకు చేతలకు ఏమాత్రం కూడా పొంతన లేదు స్పష్టంగా మరొకసారి మనకి ఏమర్థమవుతుందంటే బీజేపీ ఒక చెప్పడం ద్వారా కొన్ని భ్రమలు కల్పిస్తారు అవి భ్రమలే తప్ప అవి నిజంగా దాన్ని చేయడం వల్ల ప్రజలకు కష్టాలు వచ్చినాయి వాటిని జరగడం వల్ల అంటే దాన్ని ఆచరించడం వల్ల జనాలకు నష్టాలు మిగిలినాయి ఏ దేంట్లో మీరు ప్రజలకు మేలు కలిగించారు ఒక రంగంలో ఒక మార్పు ఉందా నిరుద్యోగత పెరిగింది ఇక దేశంలో నిరుద్యోగత ఎందుకు పెరుగుతా ఉంది మీ హయాంలో 20 కోటి ఉద్యోగాలు 50